నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం. ఈరోజు మన ఆడాలందరికీ ఉపయోగపడే చక్కటి బ్యూటీ టిప్తో వచ్చానండి. అది కూడా మన ఇంట్లో సింపుల్గా ఉన్న వస్తువులతో అన్నమాట. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అదేంటంటే మనం రోజువారీ పనులు చేసుకుని మన చేతులు రఫ్గా డెడ్ స్కిన్తో కొంచెం కలర్ చేంజ్ అయిపోయి అలా ఉంటాయి కదా. మనం ఇంట్లో పని చేసుకునే వాళ్ళకే కదండి, చదువుకునే పిల్లలకి, బయటికి వెళ్ళినా బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి సన్ ట్యాన్ వల్ల చేతులు అలా కలర్ మారిపోతాయి అన్నమాట. మన ఫేస్కి చేతులకి సంబంధమే ఉండనట్టుగా ఉంటుంది కలర్ అయితే. సో దీన్ని పోగొట్టుకోవడానికి సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చో ఈరోజు మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చక్కటి టిప్స్ అయితే ఉంటాయి మీ అందరి కోసం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అండి ఒక బౌల్ తీసుకుని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట, బ్రూ అలా ఉంటాయి కదా, నేను కాంటినెంటల్ వాడతానండి మా ఇంట్లో. సో అది వేసుకుంటున్నాను. మీరైనా మీ ఇంట్లో ఏది ఉంటే అది, బ్రూ కానీ ఇంకా ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కొంచెం తీసుకుని అది మీరు ఫేస్కి చేతులకి రెండింటికి అప్లై చేసుకోవచ్చు అండి. మీ ఇష్టాన్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోండి. దానిలోకి కొద్దిగా షుగరు, కొద్దిగా కొబ్బరి నూనె. ఈ మూడు ఎవరింట్లో అయినా సరే అందుబాటులో ఉంటాయి కదండి. పెద్దగా ఖర్చు కూడా ఏమి ఉండదన్నమాట. కానీ ఇది ఇచ్చే రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ మూడింటిని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చేసుకుని మన చేతులకి చక్కగా మోచేతుల దగ్గర నుంచి, కొంచెం మోచేతుల పైనుంచి కూడా అనమాట. ఎందుకంటే మనము వేసుకునే బట్టలను బట్టి, బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ వేసుకునే దాన్ని బట్టి అది కవర్ అయినంత వరకు బాగానే ఉంటుంది స్కిన్. అది కవర్ లేని చోట మాత్రం నల్లబడుతుంది కదా. సో మన చేతుల్ని ఎక్కడి నుంచి అయితే అలా ట్యాన్ ఉందో, అలా డెడ్ స్కిన్ కనిపిస్తా నల్లగా ఉందో, ఆ ప్లేస్ అంతటిని చక్కగా దీన్ని అప్లై చేసి ఇలా స్మూత్గా చక్కగా స్క్రబ్బింగ్ లాగా, మసాజ్ లాగా చేసుకోవాలండి. ఎక్కడైతే నలుపు ధనము, ర్యాష్గా అలా ఉందో, అంటే రఫ్గా ఉంటుంది కదా స్కిన్, అలాంటి చోట అంతా చక్కగా కొంచెం ఇంకా ఎక్కువగా అప్లై చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీట్గా స్క్రబ్ చేసుకోండి. స్లోగా, మరీ రఫ్గా చేయమాకండి, స్కిన్ అనేది పాడవుతుంది. చక్కగా స్లోగా కొంచెంగా వేసుకుంటా చేసుకోండి. ఇంకో టిప్ అండి, ఇది చేసేటప్పుడు ఇల్లంతా పడుతుంది కాబట్టి ఒక చోట కూర్చుని ఏదైనా ఒక క్లాత్ అనేది వేసుకుని చేసుకోండి, లేదంటే బాత్రూమ్ దగ్గర అయినా చేసుకోండి. లేదంటే ఇల్లంతా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ అదంతా ఒక పెద్ద చాకరీ అవుతుంది. కాబట్టి ఒక క్లాత్ వేసుకుని చక్కగా చేసుకోండి. మోచేతుల దగ్గర కూడా బాగా రఫ్గా ఉంటుందండి మనకి, అక్కడ డెడ్ స్కిన్ అంతా ఉంటుంది, రఫ్గా ఉంటుంది, మళ్ళీ నల్లగా కూడా ఉంటుంది. అలాంటి చోట కొంచెం ఎక్కువసేపు చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అనేది ఇది అప్లై చేసుకుని ఎక్కువసేపు చేసుకోండి. రెండు చేతులకి చక్కగా ఇలా నేను చూపిస్తున్న విధంగా నిదానంగా మసాజ్ చేసుకోండి. కాఫీలో అండి మంచి గుణాలు ఉంటాయండి, అవి ఈ మన స్కిన్ మీద ఉన్న నలుపుని చక్కగా తగ్గించేస్తాయి అన్నమాట. ఇంకా పంచదార అయితే స్క్రబ్బర్గా బాగా పనిచేస్తుంది. రఫ్గా ఉంటుంది కదా మన చేతి మీద ఉన్న డెడ్ స్కిన్ని, అంటే మృత కణాలన్నిటినీ చక్కగా తీసేస్తుందండి. ఇంకా కొబ్బరి నూనె గురించి ఇంకా చెప్పక్కర్లేదు కదా, అది న్యాచురల్ మాయిశ్చరైజర్ అండి. ఇలా మనం స్క్రబ్ చేసుకుంటే స్కిన్ అనేది కొంచెం రఫ్గా అవుతుంది కదా, ఆ రఫ్నెస్ అనేది లేకుండా మన చేతులు చక్కగా స్మూత్గా ఉండేటట్టుగా అలా చేస్తుంది. చేతులు ఇంకా డ్రైగా, అంటే స్కిన్ డ్రైగా అవ్వకుండా కూడా చేస్తుంది అన్నమాట. ఈ మూడు కలిపి వాటి పనితనాన్నంతా చక్కగా మన స్కిన్ మీద ఉపయోగిస్తాయండి. నేను చెప్పాను కదా మోచేతుల దగ్గర ఉన్న భాగాన్ని కొంచెం ఎక్కువసేపు స్క్రబ్ చేయండి. ఇదిగోండి ఇలా చేసేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. సబ్బు అనేది మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి, సబ్బు వాడితే మళ్ళీ మనకి ఈ గుణాలన్నీ పోతాయి అన్నమాట. చక్కగా మంచి నీళ్ళతో చక్కగా కడిగేసుకుని ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి. మీకు ఒక్కసారి స్క్రబ్ చేయగానే మీకు చాలా తేడా కనిపిస్తుందండి. చేతులంతా మీరు టచ్ చేసి చూడండి ఎంత స్మూత్గా చక్కగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మనము ఏ కలర్లో ఉన్నామని కాకుండా మన స్కిన్ ఎంత హెల్దీగా ఉంది, చక్కగా ఎలా మెరుస్తూ ఉన్నది అన్నది ముఖ్యమండి. ఎందుకంటే స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ పోతే ఆటోమేటిక్గా స్కిన్ అనేది చక్కగా మెరుస్తా, కాంతులు ఎంత ఉంటుంది, అలా ఉంటే చాలు చక్కగా అందంగా కనిపిస్తామండి. ఇప్పుడు నేను చెప్పిన ప్యాక్ చేతులకి, ఫేస్కి, మెడకి ఈ మూడింటికి అప్లై చేసుకోవచ్చండి. నేనైతే నా చేతులు కొంచెము ట్యాన్ పట్టినట్టు అనిపించి నేను చేతులకు చేసుకున్నాను.
మీరు అప్లై చేసి చూడండి, మీకు ఎంత మార్పు అయితే కనిపిస్తుందండి. ఇది చాలా యూజ్ అవుతుంది ఆడాళ్ళందరికీ కూడా. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.